సార్ ఇప్పుడు మీరు ఎంతోమంది సినిమా హీరోలను చూసుంటారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను అప్పట్లో చూసుంటారు, ఎంతోమంది సెలబ్రిటీని చూసుంటారు, మీకు ఎందుకు సినిమాలో యాక్ట్ చేయలేదు అని అనిపించలేదు? అంటే అవకాశాలు రాకనా? చేసా చేశారా? ఓ, సినిమాలే బయటికి రాలేదు. ఓకే, సెన్సార్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కొట్టుకున్నారు. అయ్యయ్యో, ఒకటి కాదు రెండు. కర్పూర శిల్పం అని ఒకటి, కొత్త బొమ్మలు అని ఒకటి, రెండు పోయినాయి. సరే, వీటితో పాటు దూరదర్శన్లో పార్టిసిపేట్ చేసిన కళాకారులు మన కోట శ్రీనివాసరావు గారు, సుబ్రాయ శర్మ, దేశరాజ్ హనుమంతరావు, తల్లావజల సుందరం, భానుప్రకాష్, తర్వాత శశాంక, వీళ్ళందరూ తర్వాతి కాలంలో ఈయన మన రాళ్లపొడి, ఓకే, వీళ్ళంతా కూడా సినిమా నటులు అయ్యారు. పెద్ద పెద్ద పేరు. బాబమోహన్ తను వచ్చి మినిస్టర్ కూడా అయ్యాడు. అయితే అంటే వీళ్ళందరూ ఇక్కడ చదవటం వల్ల కాదు, వాళ్ళ కృషి వల్లే అయ్యారు. అంటే వాళ్ళ మొదలు ఇక్కడి నుంచి మొదలైంది. అప్పట్లో ఏంటంటే శకుంతల గారు చనిపోయింది ఆవిడ పాపం. అదేంటంటే నాటకాల్లో వేస్తున్న వాళ్ళకి టీవీలో వేస్తే అది గొప్ప, ఇది టీవీలో వేసిన వాళ్ళకి సినిమాల్లో వేస్తే గొప్ప. కానీ ఏ రంగం గొప్ప? అదే ఇప్పుడు దీని ప్రత్యేకత. మీకు సినిమాలు వెళ్తే ఆ ప్రపంచం వేరు. అవి వెళ్ళంగానే గుర్తింపు వస్తుందా, నీకు బతుకుంటుందా అంటే చెప్పలే. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు లేదు. అలా సరే, ఇప్పుడు మీ జనరేషన్కి, ఇప్పుడున్న జనరేషన్ యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం ఏం లేదమ్మా, ఒకటే, మనం చేసే పని అవతల వాడికి అంటే వార్తలకు సంబంధించి స్పష్టంగా అర్థమవ్వాలి. మీకు ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తాను. నేను నా ఉద్యోగరీత్యా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్ అవ్వబోతున్నాం అనగా దూరదర్శన్లో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం ప్రారంభించారు. అది ఎక్కడా లేదు. ఏంటంటే మన పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు, ఆచారాలు, వీటిల్లో ప్రేక్షకులకు వచ్చే సందేహాలని పెద్ద పెద్ద నిపుణులు కూర్చుని సమాధానం ఇస్తారు. మళ్ళీ నేను సంధానకర్తగా ఉంటాను. మొట్టమొదటి ప్రోగ్రాము మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చేశారు. ఆయనకే నమ్మకం లేదు ఈ కార్యక్రమం మీద. నన్ను చిన్నప్పటి నుంచి ఎరుగుదురు ఆయన. ఎవడు చూస్తాడయ్యా, ఆయనకు అప్పటికే 75 ఏళ్ళు, ఎవరు చూస్తారయ్యా అని. చూద్దాం సార్, ఎవరు చూడబోతే మానేద్దాం లేండి అన్నాం. స్టూడియోకి వచ్చారు లైవ్. సరే, మొదటి రోజు మొదలుపెట్టాం 6:30. ఫోన్ ఇట్లాగే ఫోన్లు వస్తాయి చెప్తాం. ఒక్క సెకండ్ అవధి లేకుండా అరగంట సేపు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అయిపోయిన తర్వాత గంటసేపు వచ్చినాయి. ఓకే, ఆయన మిత్రమే, భలే ఉందయ్యా, ఇంత ఉందా, నేను తప్పకుండా చేస్తాను. చేశాడు ఆయన. ఆయన తర్వాత పెద్ద పెద్దవాళ్ళు చేశారు, మైలవరం శ్రీనివాసరావు, తర్వాత గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి చేశారు శ్రీపాద కృష్ణమూర్తి గారు, వీళ్ళు అందరూ. అంటే దీనివల్ల నేను అంటాం, ఎవరి గొప్పది ఈ కార్యక్రమం? ఒక గొప్పతనం. ఇది మొదలుపెట్టిన తర్వాత జెమినీ వాళ్ళు మొదలుపెట్టారు, ఈటీవీ వాళ్ళు మొదలుపెట్టారు, మన టీవీ వాళ్ళు మొదలుపెట్టారు, తేజ టీవీ వాళ్ళు మొదలుపెట్టారు. కొన్ని తర్వాత మానేసి ఇప్పుడు కొన్ని చేస్తున్నాం. అంటే ఒక మంచి జరుగుతుంది. వీటి వల్ల మన ఆచారాల్లో ఉన్న మంచి చెడు తెలుస్తుంది. ఇవాళ చూడండి, కొన్ని టెలివిజన్ సంస్థలు ప్రత్యేకంగా మన ఆచార వ్యవహారాల గురించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్టూడియోలో కాదు, బయట. ఓకే, ప్రపంచంలో పెద్ద పెద్ద మైదానాల్లో, ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నంలో, అలాంటి ప్రాంతాల్లో. అది దీపోత్సవం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే మనలో ఒక విధమైన ఐక్యతను జాగృతం చేస్తుంది. అది ఉపయోగపడుతుంది అట్లా.
సార్, ఇప్పుడు మీరు ప్రారంభించిన ఈ ముఖ్యాంశాల్లో మీకు జాబ్ వచ్చిన దూరదర్శన్ ఛానల్లో మీ శాలరీ ఎంత ఎంత ఉంటుండే? అప్పుడు 6,000 ఉంటుంది. 6,000 రిటైర్మెంట్ అయిన తర్వాత? 1.5. 1.5. ఓకే. కానీ ఇదంతా కూడా మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే. ఓకే. ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎంత వస్తుంది అంటే లెక్కలేదు. ఇప్పుడు దీన్ని మనం టీవీలోనే బయట వేరే కార్యక్రమాలు చేస్తుంటారు, సీరియల్స్ వేస్తున్నారు, వాళ్ళందరికీ వస్తుందా అంటే దూరపు కొండల నునుపని వాళ్ళకి చాలా వస్తుందండి అని అనుకోవచ్చు. ఎంత వస్తుందో పాపం వాళ్ళని కదిలిస్తే తెలుస్తుంది. సార్, మీ ఫస్ట్ శాలరీ వచ్చేసి ఎవరితో షేర్ చేసుకున్నారు? అమ్మ. అమ్మ. సార్, మీ చిన్నతనంలో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి చేసిన ఒక్క చిలిపి పని చెప్పండి. చాలా చేశారా అయితే ఆలోచిస్తున్నారు? ఫస్ట్ పిరికివాడిని. ఓకే. చేసేవాళ్ళం కాదు. మా స్కూల్లో లంచ్ టైంలో ఓకే పిల్లలు చదువుకుంటారని ఒక లైబ్రరీ స్టార్ట్ చేశాను నేనే. ఓకే. హెడ్ మాస్టర్ గారిని పెట్టి. ఓకే. మీకు చెప్పాను స్కూల్ కూడా మా ఇంటి పక్కనే ఉండేది. ఆయన అది దగ్గర నువ్వు పోయి భోజనం చేసిరా అండి. సరే లైబ్రరీ పెడితే అందరూ చదువుకుంటారండి, ఆయనకి తెలుసు. సరే చెయ్యి అన్నాను. చేశాను. సరే కూర్చున్న నాకు ఇంటి నుంచి ఆ టిఫిన్ క్యారియర్ తీసుకెళ్ళాలి, అది ఇంట్రెస్ట్. సరే మా అమ్మని అడిగితే ఆడ కోపడి పాప టిఫిన్ చేసి పెట్టింది. అది తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే ఆ చిన్న రూమ్, అది ఎంత ఒక 3 అడుగులు ఉంటుందేమో, దాంట్లోకి మా అప్పటికి నాకంటే ఓ క్లాస్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మేము కాల్సేపు ఇందులో కూర్చుంటాం, నువ్వు బయటికి వెళ్ళంటారు. వాడు ఒకడు కాదు, అమ్మాయి అబ్బాయి ఇచ్చారు. ఓకే. నా భయం నాది, వీడు ఏం చేస్తాడు, ఓకే ఏం పంట చేస్తాడు నా మీదకి వస్తుంది. నేను అందుకే నా క్యారియర్ తీసుకెళ్ళాలంటాను. వాడు తీసుకెళ్ళమంటాడు. ఓకే. వాడు చివరికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఇక్కడ బీడి కాల్చావని హెడ్ మాస్టర్కి చెప్తా. అయ్యో. వాడు బీడి కాలుస్తాడు అది. ఓకే. సరే వాడిని అట్లా భయపెడితే నేను చేసింది ఏంటంటే వాడిని ఇక తట్టుకోలేక ఆ క్యారియర్ తీసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసారు. ఆ తర్వాత వాడు ఆ తర్వాత దెబ్బ ఏంటంటే ఆ లైబ్రరీ మూసేశారు. అయ్యా. వాళ్ళ దెబ్బతో మూసేశారు. హెడ్ మాస్టర్ గారికి తెలిసింది, చెప్పానా అని మూసేవాడు. ఆయన చాలా గొప్ప మనిషి పాప. సార్, ఇంకోటి మీరు రోజా రాణి గారికి ప్రపోజ్ చేస్తారా లేకుంటే పెళ్లి ప్రపోజల్ ఇచ్చారా? ఏం లేదు. ఏం లేకుండానే ఎట్లా కలిశారు? మేము అడ్వర్టైజ్మెంట్స్ కలిసి చేసేవాళ్ళని చెప్పాను. అవును. తర్వాత టీవీలో ఉద్యోగం వచ్చిందా? వచ్చిన తర్వాత మాకు శశిధర్ అనే స్నేహితుడు ఉండేవాడు, వాడు చిక్కడపల్లిలో ఉంటాడు. మేము ముగ్గురం కలిసి ఆటోలో ఇంటికి వచ్చేవాళ్ళం. ఒక్కొక్క రోజు లేట్ అయ్యేది, 7:30 నైట్ వెళ్ళిపోయాడు. అలా ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా మా ఇంటికి వెళ్ళి చెప్దాం. సరే మీ ఇంటికి వెళ్ళి చెప్దాం. ఓకే. అంతే ఇంకా ఇద్దరి ఇళ్ళకి వెళ్ళాం. ఇద్దరు ఒప్పుకున్నారు? ముందు ఒప్పుకుంటారేంటి? ఆహా. ఓకే. అయితే వాళ్ళ నాన్నగారు, ఆయన పాపం స్వాతంత్ర సమర యోధుల్లో ఉండు, ఆయన పాపం ఏంటండి, మీరు వచ్చారు సార్, మా అమ్మాయి మీతో ఉండగలదా? ఓకే. నాకు అర్థం కాలే అదేంటి అంటే ఈ స్థాయిలు మారుతాయేమో అట్లా ఏం లేదండి. మీరు పరిచయం అయిన తర్వాత మేడంకి తనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఏం లేవా అయ్యా, అట్లీస్ట్ ఒక సినిమాకి తీసుకెళ్ళడము, శారీ ఇవ్వడము. రెండోది ఉంది కానీ సినిమా శారీ. ఓకే. అడిగి నచ్చలే. నేనేదో నచ్చుతుందని కొనుక్కొచ్చాను. ఓకే. ఇంటి దగ్గరుండే షాపు. ఓకే. తీసుకొస్తే ఈ రంగు ఎవరిదమ్మన్నారో అంది. అయ్యయ్యో, ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు మీరు. అంటే ఇప్పుడు
ఇంకెప్పుడు దాన్ని ఇష్టం అబ్బా నా సంగతి తెలుసు. ఓకే, అందుకే షాపింగ్ నన్ను తీసుకెళ్లేది కాదు.